ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ శనివారము. పవిత్ర మగు ముద్దుచే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు పలుకుడు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు, మరియు 16వ వచనము మరియు 22వ వచనము నుండి 27వ వచనం వరకు. క్రీస్తు యేసు సేవలో నా తోటి పనివారమగు ప్రిస్కాకును అక్విలాకును నా శుభాకాంక్షలు. ఏలైనా నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారికి కృతజ్ఞతుడను. నేను మాత్రమే కాదు, అన్యుల సంఘములన్నీయును వారికి కృతజ్ఞతను తెలుపుచున్నవి. వారి ఇంట కూడియున్న క్రీస్తు సంగమునకు శుభాకాంక్షలు. క్రీస్తును విశ్వసించుటలో ఆసియా మండలములలో ప్రథముడును నా ప్రియమిత్రుడును అగు ఎఫైనేతుకు శుభాకాంక్షలు. మీ కొరకై ఎంతయో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు. నాతో పాటు చెరయందు ఉన్న నా బంధువులగు ఆంద్రోని కాకును యూనియాకును శుభాకాంక్షలు. వారు అపోస్తులలో ప్రసిద్ధి చెందినవారు, పైగా నాకంటే ముందు క్రీస్తును విశ్వసించినవారు. క్రీస్తునందు నా ప్రియుడగు అంఫ్లియాతునకు నా శుభాకాంక్షలు. అటులనే క్రీస్తు సేవలో నా తోటి పనివాడైన ఉర్బానునకును నా ప్రియుడగు కూనాకును శుభాకాంక్షలు. పవిత్రమగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంగములన్నీయు మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి. ఈ లేఖను వ్రాసిన తెరియా అను నేనును మీకు క్రైస్తవ శుభాకాంక్షలను అందించుచున్నాను. నాకును తన గృహమున చేరు సంగమునకును కూడా ఆతిథ్యమిచ్చు గాయీయు మీకు శుభాకాంక్షలను అందించుచున్నాడు. నగర కోశాధికారి అగు ఎరాస్తు సోదరుడు క్వార్తు మీకు శుభమనుచున్నారు. మన ప్రభువుగు యేసుక్రీస్తు అనుగ్రహము మీ అందరిలో ఉండునుగాక. ఆమెన్. దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమరహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కాని ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్నీ జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వాజ్ఞుడును అగు దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములు నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగినవారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములు మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును? ఏ సేవకుడును
ఇద్దరు యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకనిని ద్వేషించును, మరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును, ద్రవ్యమును సేవింపలేరు. ధనాలోభియగు పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.